हाय फ्रेंड्स, ఈరోజు సండే కదా, మా వారు చికెన్ తీసుకొచ్చారు. ఏదైనా స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను. సో తవ్వా చికెన్ ఫ్రై, దాంట్లోకి ధమ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో చూద్దామా మరి. సో ఇప్పుడు మనం చేసుకునే ఈ చికెన్ ఫ్రై కోసము 4 లవంగాలు, 6 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 లవంగాలు, 4 ఇలాచి తీసుకోవాలి. వీటన్నిటిని మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేద్దామండి. దాల్చిన చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ త్వరగా ఫ్రై అవుతుంది, అలాగే గ్రైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. వీటికి తోడు మనకు ధనియాలు అలాగే మిరియాలు కూడా కావాలండి. సో నా దగ్గర రెండు కూడా పౌడర్ రూపంలో ఉన్నాయి, అందుకని చూపించలేదు. సో ఇప్పుడు వీటిలో మనము శొంఠిని కూడా వేసుకోవాలి. కొంచెం నలగొట్టుకొని శొంఠిని వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇందులో ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేద్దాము. ఇవి పొడులు వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, అప్పుడే మాడిపోకుండా ఉంటాయి. వీటిని బాగా కలుపుకుందాము పచ్చివాసన పోయే వరకు. ఇలా కలుపుకున్న వాటిని చల్లారనిద్దామండి. ఇప్పుడు ఇవి చల్లారేలోపు చికెన్ని ఉడకబెట్టుకుందాము. చికెన్ని ఒక బౌల్లో, ఇది 250 గ్రామ్స్ చికెన్ అండి. ఈ చికెన్లోకి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, అలాగే 1 చిన్న గ్లాసు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలండి. ఈ చికెన్ ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడకాలి. సో ఒకసారి కలుపుకుందాం మొత్తము. పసుపు ఉప్పు మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఉడకనిద్దాము. ఈ చికెన్ ఉడికేలోపు ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అండి, వాటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలాగ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్ ఇలాగ మనం వేసుకున్న వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాన్ గురించి చెప్పాలండి. ఇది యాక్చువల్గా నెల్లూరులో మనకి DKW బారా షాయిద్ దర్గా దగ్గర రోడ్డు మీద పెట్టి అటు ఇటు అమ్ముతూ ఉంటారండి. నేను ఎప్పుడు చూసానే కానీ కొనలేదు. ఇప్పుడు ఇక్కడ చిట్వేల్లో ఏంటంటే బండ్ల మీద తీసుకొచ్చి అమ్మారు. మినీ ట్రాక్టర్లు అంటారు కదా, అట్లాంటి వాటిలో తీసుకొచ్చి అమ్మారు. 1 50 రూపీసే అని చెప్పి అమ్మారండి. చాలా బాగున్నాయి, పట్టుకోవడానికి హ్యాండిల్ లాగా కూడా ఇచ్చారు. సో బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఇది మట్టి పాత్ర అండి. సో ఇందులో మనం చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఎర్రగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. చూసారు కదా, ఆనియన్స్ ఇలాగా బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత కొద్దిగా పసుపు వేద్దాము.
ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఒక టమోటాని సన్నగా కట్ చేసి వేసుకుందామండి. ఈ టమోటా బాగా పేస్ట్ లాగా అయ్యే వరకు ఫ్రై కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా ఇలాగ అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని ఇందులో వేయాలి. వేసి కొద్దిగా వాటర్ వేయాలి. మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు చికెన్ని బాగా ఉడకనివ్వాలండి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చికెన్ని కలుపుకోవాలి. ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాము కదండి పౌడరు, ఆ పౌడర్ని కలుపుకోవాలి. ప్రతి చికెన్ ముక్కకి అంటుకునేలాగా పౌడర్ మొత్తాన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేద్దాము. స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే ఈ కారం అవాయిడ్ చేసుకోండి. కొంచెం కారం వేసి ఒక గ్లాస్ వాటర్, గ్లాస్ అంటే చిన్న గ్లాస్ అండి, చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కారం మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం కాసేపు మూత పెట్టి ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాలు తర్వాత మూత తీసి చూసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఇందులో కొద్దిగా కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసి బాగా కలుపుకొని ఇక మన చికెన్ రెడీ అయిపోయినట్టే అండి. దించుకుందాము. ఇప్పుడు మనం రైస్ చేసుకుందామండి. ఈ రైస్ కోసము రైస్ దవర పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే 3 పచ్చిమిర్చి, 2 యాలకులు, కొద్దిగా రాతి పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్ వేసి బాగా కలుపుకుందామండి. ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి వీటన్నిటిని బాగా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేద్దాము. దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి.
ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఆయిల్లో మనం ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ చొప్పున మనం వేసుకోవాలి సో అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ రైస్ కి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను రెండు మిక్స్ చేశాను కదా దాని తగ్గ వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని మనం బాగా కలుపుకున్నాక మూత పెట్టి వాటర్ ని బాయిల్ అవ్వనివ్వాలి ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ని ఇందులో వేసేయాలి రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇక మనం రైస్ ని ఉడకనివ్వాలి చూసారు కదండి రైస్ కూడా రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి రైస్ ఆ చికెన్ ఫ్రై రైస్ కాంబినేషన్ చాలా బాగుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి